బైబిల్లో సఫరింగ్, క్రైసిస్, ఒక మనిషి జీవితంలో జరిగే ఒత్తుళ్ళు, ఆందోళన వెనక ఎవరున్నారయ్యా అని ఓల్డ్ టెస్టమెంట్ లో ఒక బెంచ్ మార్క్ కి ఒక వ్యక్తిని తీసుకొచ్చి నిలబెడితే తడుముకోకుండా చెప్పి ఒక వ్యక్తి ఉన్నారు, ఎవరు చెప్పండి? శ్రమల గుండా ఇతను తప్ప ఇంత దారుణంగా ఏ వ్యక్తి నడవలేదండి. ఇతనికి కలిగిన శ్రమలు ఎవరికైనా కలిగితే నాకు తెలిసి చచ్చిపోతారేమో, ఏం దేవుడయ్యా, గాలి దేవుడని అయినా బతికి దేవుణ్ణి ఒక్క మాట కూడా అనను అని నిలబడిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు ఓల్డ్ టెస్టమెంట్ లో. ఎవరైనా యోబు గారు. యోబు గ్రంథం అనేది సఫరింగ్ కి క్యారఫెటర్స్ ఓల్డ్ టెస్టమెంట్. యోబు గ్రంథం నిజంగా చెప్తున్నాను, చదివితే బాగుంటుంది, దాన్ని లైవ్ లో మీ వ్యక్తిగత జీవితంలో దాన్ని జీర్ణించుకోవడం. నువ్వు రెడీయా అని ఆ బుక్ నిన్ను అడిగితే సార్ సార్ టైం ఉంది సార్ అంటున్నా. మరలా అడుగుతున్నా, ఈ విషయాలు అందరికి అర్థం కాకపోవచ్చు. యోబు గ్రంథం ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం దమ్మున్న జీవితం కాదు. యోబు గ్రంథం నీ లైఫ్ లోకి వస్తే రెడీ. సారీ మై లైఫ్ లార్డ్ అంటాం. ఎందుకో చెప్పనా, సఫరింగ్ గురించి మాట్లాడడం వేరు, సఫరింగ్ లో నడుస్తూ దాని గురించి ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం వేరు అంటాడు యోబు. యోబు గ్రంథం నేను చెప్తాను, పాత నిబంధనలో ఉన్న యోబు గ్రంథం కొత్త నిబంధన క్రైస్తవులు కూడా సవాల్ చేస్తారు బతకలవాల. యోబులో యోబు జీవితంలో చూడండి, నేను చెప్పాను గతంలో సముద్రపు అలలు ఆగకుండా ఒకదాని వెనక ఒకటి, ఒకదాని వెనక ఒకటి, ఒకదాని వెనక ఒకటి ఒక వ్యక్తిని ఊపిరాడకుండా ఎలా చంపేస్తాయో యోబుని అలా చేసిస్తాయి. ఇప్పుడైనా గొర్రెలు చచ్చిపోయి అన్నారు, ఇప్పుడైనా నీ సేవకులు చచ్చిపోయారు అన్నారు, ఇప్పుడైనా భోజనం చేస్తున్న నీ కొడుకులు చచ్చిపోరు, ఇప్పుడే నీ కూతుర్లు చచ్చిపోరు, ఇప్పుడే అన్ని అయిపోయి సమస్తం జీరో లెవెల్కి గ్రాప్ పడిపోయింది యోబు అనగానే. యోబుకి ఏం చెప్పాలి, దెబ్బ ఒకటి తగిలితేనే నేను చెప్తున్నాను విలవెల్లాడిపోతాం మనం. ఊపిరాడకుండా నిమిషాల యోధులు ఒకదాని వెనక ఒకటి, ఒకదాని వెనక ఒకటి వచ్చి ఇలా మనల్ని సలపు ఊపిరి జలపకుండా చంపేస్తే యోబులా మనం నిలబడగలం? యోబంత వద్దు కానీ మనకి యోబులో లిటిల్ బిట్ స్మాల్ టేస్ట్ మనం చేయగలమా? ఇది సవాల్. యోబు అడుగుతున్నాడు, యోబు అంతగా నలిగిపోతున్న చివరికి ఆయన హెల్త్ కూడా డిస్టర్బ్ అయిపోయిందండి. యోబుకి ఆరోగ్యం కూడా డిస్టర్బ్ అయిపోయింది. ఓదార్పునివ్వాల్సిన స్నేహితులు వచ్చి ఫిలాసఫీ చెప్పారు. ఏమని చెప్పనా, నువ్వు ఏదో చేసుంటావు, లేదా నువ్వు ఎలా ఎందుకు అయిపోతావు ఆయన అంటాడు. కన్నీళ్ళు పెట్టుకుని మీరు కూడా నన్ను ఈ సఫరింగ్ ఎవడు అనుభవించగలరు అంటున్నాను. ఈరోజు ఈ క్లాస్ మీకు అర్థమైతే మై లార్డ్ ఐఎమ్ రెడీ అని నీ హృదయాలు ఈరోజు కావాలి. రెడీ అయిపోయాను, సలెండర్ అయిపోతున్నాను నీకు, నేను లొంగిపోతున్నాను నీకు. అలాంటి యోబు యొక్క తీవ్రత మరల న్యూ టెస్టమెంట్ లో తెలియజేసే లెటర్ ఉందంటే ఏదన్నా, ద లెటర్ ఆఫ్ పీటర్. పేతురు రాసిన మొదటి పత్రిక నేను చెప్తున్నాను, దాన్ని అర్థం చేసుకోవాలంటే నేను చెప్తున్నాను. చక్కగా సుఖంగా మంచి జోన్స్ అన్ని ఉన్నప్పుడు, మనం పుణ్యాత్ములు అయిపోయి ఎదుటోళ్ళు పాపాత్ముల్లా మనం చిత్రీకరిస్తున్నప్పుడు అది నీకు అర్థం కాదు. కొన్ని లెవెల్స్ ఉంటాయి, కొన్ని విషయాలు బైబిల్ అర్థం చేసుకోవడం. అలాంటి నేను అంటున్నాను, నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను, ఈ పత్రిక నన్ను బంధించి బంధించి అన్ని విధాలుగా ఈ లోకం నన్ను బంధించినప్పుడు ఈ లెటర్ నన్ను బంధించి. కాబట్టి మీ మనసును నడుము కట్టుకొని ప్రిపేరింగ్ యువర్ మైండ్స్ అన్నాడు ఇంగ్లీష్. రెడీ అయిపోయి దేనికి, దేనికి శ్రమ పడ్డాను, శ్రమలు పడడానికి క్రైస్తవుడా రెడీ అయిపో. ఇంతకాలం నువ్వు ఉన్నా నీ జీవితంలో ఏ శ్రమ లేకుండా తాగిన మజ్జ కూడా కడుపులో కదలట్లేదంటే నేను శ్రమలు అనగానే ఆడితో గొడవ పెట్టుకో, ఈడితో గొడవ పెట్టుకో, నువ్వు తీసుకున్న తప్పు నిర్ణయాల వల్ల నీకు వచ్చే ఆపదలు ఇబ్బందులు ఆ శ్రమల కొరకు నేను చెప్పట్లా. మన మన భారతదేశ మైథాలజీ ఏంటంటే, చెప్పండి, ఏదన్నా జరిగేసరికి ఎవరికన్నా ఏమైనా జరిగితే ఆడు పాపాత్ముడు, మన వెంటనే పుణ్యాత్ముడు. భారతదేశం మైతో ఇది చావదు, ఇది బైబిల్ ఎంత చదివి నా లోపల గిల్ అలానే తిరుగుతూ ఉంటుంది. మన క్యారెక్టర్ట ఒక విషయంలో లూజ్ అయిపోద్దట. బాగా వినాలండి, నిజంగా మీ క్యారెక్టర్ ఎప్పుడు లూజ్ అవుద్దంటే మీరు పరిశుద్ధులుగా పిలవబడిన మీరు, మరలా జన్మింపబడిన మీరు, మీ క్యారెక్టర్ ఎప్పుడు లూజ్ అయిపోద్దంటే శ్రమలు వచ్చినప్పుడు ఏమవుతారు, లూజ్ అయిపోతారు. నిజంగా ఈ మాట అందరికీ అర్థం కాదు. ఎప్పుడు మన బిహేవియర్ తేడా వస్తుంది, ఎప్పుడు మన ప్రవర్తనలో మార్పు వస్తుంది చెప్పనా, ఎప్పుడు చెప్పండి, శ్రమలు వచ్చినప్పుడు. పేతురు అంటున్నాడు, శ్రమలు ఎంత జరిగినా నీ యాటిట్యూడ్ మారకూడదు, నీ విధానం మారకూడదు,
దేవునికి నీకున్న అభినాభావ సంబంధం ఆ బాండింగ్ మిస్ అవ్వడానికి వీలు లేదంటున్నాడు. ఆ పరిశుద్ధతను కాపాడుకోండి అంటున్నాడు. అంటే పేతురు గారు చెప్తున్న ఎక్స్పీరియన్స్ చూడండి, ఆయన ఏమంటున్నాడో, మీ బిహేవియర్ లూజ్ అవ్వకూడదు. శ్రమల్లో నిజంగా మన యాటిట్యూడ్ మన ప్రవర్తన ఏమొద్దు చెప్పండి. ఇప్పటి వరకు నిన్ను దేవుణ్ణి కొరకు చెప్పాను, ఎర్రగొట్టి చంపేసే లెవెల్కి నేను తీసుకెళ్ళిపోయి బ్రదర్ ఈరోజు చచ్చింది వస్తావంటే ఏమంటాం? బ్రదర్ మరి వచ్చేవారు మళ్ళా కలుతూ ఏమర్థమవుతుంది చెప్పండి, ఏమర్థమవుతుంది చెప్పండి. పేదరు మాట్లాడుతున్న మాటలు చూడండి, ఎంత లోతైన పదజాలం. నిజముగా శ్రమలు వచ్చినప్పుడండి మనం ఏమైపోతాం చెప్పనా? లోకస్తుల్లో మారిపోతాం. మారిపోం, నిజంగా మారిపోం చెప్పండి. లోకస్తుల్లో మనం మారిపోం. శ్రమలు కలుగుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఓన్గా రెస్పాండ్ అయిపోతాం. దేవునికి అవకాశాన్ని మనం ఇవ్వం. ఏం జరిగింది నీకు, ఏం జరిగిందంటే అన్యాయం జరిగిందండి. వాడు అలా వాగుతూ ఉంటే నువ్వు చెప్పవా? ఈ డెఫినేషన్ ఎక్కడది చెప్పండి? లోకం, లోకం ఏం చేస్తుంది అంటే కీడుకు ప్రతి కీడు, కీడుకు ప్రతి కీడు, కీడుకు ప్రతి కీడు చేస్తుంది, అన్యాయానికి అన్యాయం చేస్తుంది. కానీ క్రైస్తవులకు ఆ రోజు చెప్తున్నాడు, ఎప్పుడు మన దేవునితో ఉన్న అవినాభావ సంబంధం చెడిపోద్దంటే మనకు శ్రమలు ఎక్కువైపోయినప్పుడు మన సొంత యాటిట్యూడ్ని మనం అలవాటు చేసుకుంటాం. ఇక దేవుడి మీద మనం ఆధారపడం, దేవుడే చూసుకుంటాడు లేను ఏమంటాం మనం? చూస్తూ గాజులు కూర్చున్నామరా అంటాం. మీరు ఇన్ని చేస్తూ ఉంటే మేము ఊరుకుంటాం అనుకుంటున్నారా? క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పును మహిమయు ఘనతు కలుగుటకు కారణమగును. యేసుక్రీస్తు వచ్చినప్పుడట మహిమ ఘనత కలగడానికి కారణం ఏంటట? శ్రమలు. యేసుక్రీస్తు ఎదుట నేను వచ్చినప్పుడు ఆయన ఎదుట వెల్డన్ మై బాయ్, వెల్డన్ మై చైల్డ్, నువ్వు నాకు సంబంధించిన సర్వెంటివి, నువ్వు వెరీ గుడ్ అని నా భుజాన తట్టేది ఎప్పుడంటే ఎప్పుడు చెప్పండి? ఆయన వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు నాకు ఘనత మహిమ కలగాలి అంటే, ఆయన ఎదురు నేను నిలబడి ఆయనకే ఘనత వచ్చే పాత్రగా నేను ఉండాలి అంటే, నా వలన ఆయనకి ఘనత రావాలి అంటే, పేతురుకు డిఫరెంట్ ఎకానమీ, డిఫరెంట్ లాంగ్వేజ్, డిఫరెంట్ వే అని చెప్తున్నాడు. కనిపించిన ఒక థ్రెడ్ ఆయన వేసి లాగుతున్నాడు చూడండి. అది కనిపించదు, ఆయన కనిపించిన ఒక తాడేసి సంఘం లాగుతున్నాడు పేతురు. ఇదిగో ఆ రోజు మీకు మెప్పు కలగాలి అంటే ఈరోజు మీకు ఈ తిప్పలు తప్పవు.